वैसीपी एमएलए रांबाबू पै जनसेन अधिनेता फायर अय्यारु ओंगोलुलो जनसेन कार्यकर्ता वेंगय्य कुटुंब सभ्युलनु पवन परामर्शिंचारु ई संदर्भंगा पवन मात्लाडुतू ग्राम समस्यलपै प्रश्निस्ते चंपेस्तारा अंटू मंडिपड्डारु వెంగయ్య గ్రామ సమస్యలపై ప్రశ్నించినందుకే చంపేశారని ఆరోపించారు ప్రశ్నించే వారి కుటుంబాలను చిత్రం చేయాలనుకుంటే కుదరదని అన్నారు వెంగయ్య కుటుంబ సభ్యుల కడుపుకోత ఎవరు తీర్చలేనిదని చెప్పారు వైసీపీ ఎమ్మెల్యేలు నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు జనసేనాని ఇటీవల ఆత్మహత్య చేసుకున్న జనసేన నేత వెంగయ్య నాయుడి కుటుంబాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ ఇద్దరు పరామర్శించారు గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు చేసిన అవమానాన్ని తట్టుకోలేకే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని జనసేన నేతలు ఆరోపించారు ఈ నేపథ్యంలోనే నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఎస్పీని పవన్ నాదెండ్ల కలిశారు పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు నిర్వహించలేమని వైసీపీ చెబుతున్న సాకు సరైంది కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు రాష్ట్రంలో కరోనా ఉద్రతంగా ఉన్న సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పుట్టినరోజు వేడుకలు జరుపుకోలేదా అని పవన్ ప్రశ్నించారు వ్యక్తి కోసం వ్యవస్థల్ని నిర్వీర్యం చేయకూడదన్నారు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎన్నిసార్లు కోర్టుకు వెళ్లారని ప్రశ్నించారు వైసీపీ నాయకులు నిమ్మగడ్డ రమేష్ ని జడ్జిలను కులాల పేరిట దూషించడం ఏం సంస్కృతి అన్నారు ఎస్సీసీ చంద్రబాబుపై ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాజకీయ పరకాయ ప్రవేశం తెలిసిన రాక్షసులు చంద్రబాబు అంటూ మండిపడ్డారు చివరకు రాక్షసులు అంతం కాక తప్పదన్నారు రాష్ట్రంలో దుర్మార్గమైన వ్యవహారాలు నడిపిస్తున్నారని విమర్శించారు ఎన్నికలకు వైసీపీ వ్యతిరేకం కాదన్నారు గతంలో అధికారులను ప్రభుత్వాన్ని అడగకుండా అద్దాంతరంగా నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారన్నారు నిమ్మగడ్డ అహంకారంతో అధికారంతో ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారన్నారు దీనికి ప్రజలు ప్రజాస్వామ్యం సహకరించదన్నారు అంబటి పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం రేపుతోంది అంతుచిక్కని ఈ వ్యాధి రోజురోజుకు విస్తరిస్తోంది దీంతో వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది దెందులూరు మండలం కొమిరేపల్లిలో 25 మంది భీమడోలులో ఇద్దరు ఏలూరులో ఇద్దరు చొప్పున నిన్న వింత వ్యాధితో ఆసుపత్రిలో చేరారు ఇక ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య భీమడోలులో 36కు చేరింది నిజానికి కొమిరేపల్లిలో గురువారం ఒక్క కేసే నమోదైన శుక్రవారానికి బాధితుల సంఖ్య ఒక్కసారిగా 25కు పెరిగింది 21 మంది వ్యాధి నుంచి కోలుకోగా నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఏపీ పోలీస్ శాఖ అధికార ప్రతినిధిగా డీఐజీ బాలరాజు నియమితులయ్యారు రాష్ట్ర పోలీసు శాఖ తరపున ఇకపై ఏది మాట్లాడాలన్నా బాలరాజు స్పందిస్తారని డీజీపీ గౌతమ్ స్వామి తెలిపారు ఇటీవలి కాలంలో డీజీపీ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో సమర్థుడైన బాలరాజుకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం ఏపీలో తొలిదేశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ను ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేశారు సకాలంలో ఎన్నికలు నిర్వహించడం కమిషనర్ విధి అని స్పష్టం చేశారు సుప్రీంకోర్టు తీర్పు వస్తే తప్పనిసరిగా పాటిస్తామని తెలిపారు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు గతంలో సుప్రీం నిర్ణయాన్ని వెంటనే అమలు చేశామని నిమ్మగడ్డ గుర్తు చేశారు కాగా తమకు నిధులు సిబ్బంది కొరత ఉందని ఎన్నికల్లో అవరోధాలు ఏర్పడితే ప్రభుత్వానిదే బాధ్యత అంటూ నిమ్మగడ్డ చివరిలో బాంబ్ పేల్చారు ఈ రోజుల్లో సెంటు భూమిని దానం చేయాలన్నా కిందికి పైకి చూస్తారు అలాంటిది పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్రా మండలం నత్తరామేశ్వరంలో ఓ వ్యక్తి శ్రీమంతుడు సినిమాను తలపించాడు కన్న ఊరి కోసం పేదలందరికీ ఇళ్ల స్థలాల కోసం ప్రధాన రహదారి పక్కనే ఉన్న సొంత భూమిని ఉచితంగా దానమిచ్చాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఏపీ ఎన్జీఓలు షాక్ ఇచ్చారు పంచాయతీ ఎన్నికలను తాము బహిష్కరిస్తున్నామని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు కోవిడ్ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తున్నామని అధికారులపై చర్యలు తీసుకుంటామని బెదిరించడం సరికాదని ఆయన అన్నారు అలాగైతే నిమ్మగడ్డ ఎందరిపై చర్యలు తీసుకుంటారో చూస్తామని చంద్రశేఖర్ రెడ్డి ఘాటుగా స్పందించారు దీంతో ఏపీలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రమేష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ మార్కెటింగ్ చీఫ్ సాయిబాబా పుష్పగుచ్చం ఇచ్చి సన్మానించారు మహేష్ బ్యాంక్ 45 శాఖలతో 4 రాష్ట్రాల్లో విస్తరించిందని రమేష్ కుమార్ తెలిపారు తెలంగాణలో మహేష్ బ్యాంక్ సుస్థిర స్థానాన్ని సంపాదించిందన్నారు 2014 స్థాపించిన మహేష్ బ్యాంక్ సహచార పట్టణ బ్యాంకుల అభివృద్ధికి అన్ని విధాల సేవలందిస్తున్నారన్నారు వాణిజ్య జాతీయ బ్యాంకులకు ధీటుగా తమ ఖాతాదారులకు సేవలందిస్తున్నారు త్వరలో తమ శాఖలను పెంచే దిశగా మహారాష్ట్రలోని లాతూర్ ఇచల్ కరంజీ ఇంకా సూరత్లలో మహేష్ కోఆపరేటివ్ శాఖలను విస్తరించేందుకు ఆర్బీఐకు దరఖాస్తు చేసుకున్నట్టు బ్యాంకు చైర్మన్ రమేష్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో బంగ్ భక్తి తర్ప 2021 క్యాలెండర్ను విడుదల చేశారు అనంతపురం జిల్లా పెనుకొండలో ప్రైమ్ 9 న్యూస్ క్యాలెండర్ ని టీడీపీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు వికే పార్థసారథి ఓపెనింగ్ చేశారు
బ్రేకింగ్ న్యూస్ తో ప్రైమియర్ న్యూస్ ప్రజల్లోకి మరింత చేరువవుతుందని అలాగే ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు। దేశవ్యాప్తంగా రహదారి భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి। ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్కిల్ పరిధిలోని కరప పోలీసులు హెల్మెట్లతో ర్యాలీ నిర్వహించారు। ఎస్ఐ రామారావు ఆధ్వర్యంలో మోటార్ సైకిళ్లపై హెల్మెట్ పెట్టుకొని మండలంలో పర్యటించారు। రోడ్డు ప్రమాదం జరిగిన సందర్భాల్లో చాలా మంది తలకు గాయమై చనిపోతున్నారని దీనిని దృష్టిలో పెట్టుకొని బైకులపై వెళ్ళేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్ఐ సూచించారు। ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు। గుంటూరు జిల్లా నరసరావుపేటలో గోపిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి వృషభరాజుల పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ప్రారంభించారు। రెండు పండుగల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు। చాలా సంతోషంగా ఉందని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు। గ్రామీణ వృషభరాజుల ప్రదర్శనలు మాత్రమే కాకుండా వ్యాపార స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు। తక్కువ ఖర్చుతో ఆధునిక వ్యాపార విధానాలు పద్ధతులు అమలు చేస్తామన్నారు। ప్రకాశం జిల్లా గిద్దలూరు టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఇందులో భాగంగా అశోక్ రెడ్డి కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు। లోకేష్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తూ ప్రజల సమస్యలపై స్పందిస్తూ ఉత్సాహంగా సాగుతున్నారని అశోక్ రెడ్డి తెలిపారు। ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు। నారా లోకేష్ జన్మదిన వేడుకలను ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ మన్నే రవీంద్ర పాల్గొన్నారు। పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఎర్రగొండపాలెం మేజర్ పంచాయతీ అభివృద్ధి అంతా టీడీపీ పాలనలోనే జరిగిందని మన్నే రవీంద్ర అన్నారు। ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం మండల టీడీపీ అధ్యక్షులు చేకూరి సుబ్బారావు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆశీర్వాదం మంత్రి అవంతి శ్రీనివాసరావు తీసుకున్నారు। ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 5 రోజుల పాటు జరుగు శారదా పీఠం వార్షికోత్సవ ఏర్పాట్లపై స్వామీజీతో మంత్రి చర్చించారు। భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు। తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను గుంటూరు జిల్లా నరసరావుపేటలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో చెదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా నరసరావుపేట మండలం పాలపాడు గ్రామానికి చెందిన ఎంబీబీఎస్ చదువుతున్న పుష్పారాణి అనే పేద విద్యార్థిని దత్తతకు తీసుకుని తన చదువుకు అయ్యే పూర్తి బాధ్యతను స్వయంగా తీసుకుంటానని చెదలవాడ అరవింద్ బాబు తెలిపారు। విద్యార్థుల్లో నైపుణ్యతను పెంపొందించి ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాల్లో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు డిప్యూటీ సీఎం అంజద్ బాషా తెలిపారు। కడప నగరంలోని రామకృష్ణ పాఠశాలలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు। నిరుద్యోగ యువతతో పాటు విద్యార్థులకు డ్రోన్ టెక్నాలజీ, డేటా ఎంట్రీ, వెబ్ డిజైన్ వంటి కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు। విద్యార్థి దశ నుంచే వీటిపై అవగాహన పొందటం వల్ల భవిష్యత్తులో ఉద్యోగావకాశాలకు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు। చిత్తూరు జిల్లా పొంగనూరు నిరుద్యోగ యువతకు మెగా జాబ్ మేళా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిలు హాజరయ్యారు। పేరుగాంచిన ప్రైవేట్ సంస్థల ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాబ్ మేళాను విజయవంతంగా ప్రారంభించారు। కరోనా నివారణ వ్యాక్సిన్ మొదలైన సమయంలో పంచాయతీ ఎన్నికలు జరపడం సమంజసం కాదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు। ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఘర్షణ వైఖరితో ముందుకు పోవడం ఎవరికీ మంచిది కాదని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ అన్నారు। స్థానిక సంస్థలు బలోపేతం కావాలన్నదే కాంగ్రెస్ పార్టీ విధానమన్నారు। స్థానిక సంస్థల్లో 50% మహిళా రిజర్వేషన్ బీసీలకు సముచిత స్థానం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు। ఎన్నికల కమిషన్ ప్రభుత్వం చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలన్నారు। పెట్రోల్ డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి। వినియోగదారుడికి ధరల గురించి తెలియకుండా ప్రతిరోజు ధరలు పెంచుకుంటూ పోతున్నాయి ఆయిల్ కంపెనీలు। దీంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు। తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 6 లక్షలకు పైగా డీజిల్ పెట్రోల్ వాహనాలు ఉన్నాయి। 450 పెట్రోల్ బంకులు పనిచేస్తున్నాయి। ప్రధాని మోడీ అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్ 50 రూపాయలకే లభ్యమయ్యేలా చేస్తామని అప్పట్లో బీజేపీ నాయకులు ప్రకటించారు। 50 రూపాయలకు తగ్గించడం కాదు కదా, 100 రూపాయలకు చేరువలోకి పెట్రోల్ ధరలు పెరిగాయి। చిత్తూరు జిల్లా కుప్పంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలను పోలీసులు అడ్డుకున్నారు। తెలుగు తమ్ముళ్లకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది। తెలుగు తమ్ముళ్లకు నారా లోకేష్ జన్మదిన వేడుకలను జరుపుకునే పర్మిషన్ లేదంటూ కుప్పం అర్బన్ సీఐ పేర్కొన్నారు। ఎన్నికల కోడ్ పేరుతో పోలీసులు అభ్యంతరం చెప్పారు। కోవిడ్ నిబంధనల సమయంలో సీఎం జన్మదిన వేడుకలు ఎలా జరిపారని ప్రశ్నించారు।
కులమతాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలు సామరస్యంగా వెలుగుతుంటే చంద్రబాబు ఓర్వలేరని మాజీ ఎమ్మెల్సీ జూపొడి ప్రభాకర్ రావు అన్నారు. క్రైస్తవులపై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాకినాడ అర్బన్ రూరల్ దైవ సేవకులు క్రైస్తవ నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. క్రైస్తవులు మతమార్పులకు పాల్పడడం లేదని అలా ఎక్కడైనా జరుగుంటే రుజువులు చూపించాలని డిమాండ్ చేశారు. చిత్తూర్ జిల్లా బంగారుపాళెం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగాయి. ఏసీబీ వలకు వీఆర్ఓ నాగరాజు నాయుడు చిక్కాడు. భూమి పాస్ బుక్ కోసం వెంకటేష్ అనే రైతు వద్ద 5000 డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని వెంకటేష్ ఏసీబీని ఆశ్రయించాడు. 3000 లంచం తీసుకుంటూ వీఆర్ఓ నాగరాజు నాయుడు ఏసీబీకి చిక్కాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అమరావతి జేఎస్సీ అధ్యక్షులు బొప్పల రాజుల భజన సంఘం తమది కాదని అందుకే నూతన అసోసియేషన్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్నామన్నారు. నూతన అసోసియేషన్ రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేస్తుందన్నారు. అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న కర్ణాటక రాష్ట్ర యాదగిరి జిల్లాకు చెందిన వంకూరి కృష్ణ అలియాస్ వంజరి కృష్ణ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబంతో అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్ నగర్లో కార్పెంటర్గా పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే వ్యసనాలకు అలవాటు పడిన కృష్ణ డబ్బులు సరిపోక రోడ్ల వెంట పార్కింగ్ స్థలాల్లో పార్క్ చేసిన వాహనాలను డూప్లికేట్ తాళాలతో ఓపెన్ చేసి ఎత్తుకెళ్లేవాడు. కేటీఆర్ సీఎం కాగానే టీఆర్ఎస్ లో అణుబాంబు పేలుతుందని బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. కాబోయే సీఎం కేసీఆర్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అయితే కేటీఆర్ ను సీఎంను చేసేందుకు కేసీఆర్ పూజలు చేసి పూజా సామాగ్రిని కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిపారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పుకొచ్చారు. కేటీఆర్ సీఎం కావడాన్ని టీఆర్ఎస్ కు చెందిన చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సుభాష్ చంద్రబోస్ పోరాట పటిమ నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న బోస్ విగ్రహాన్ని కిషన్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. స్వతంత్రం కోసం ఎంతో మంది మహానుభావులు అనేక రకాలుగా పోరాటాలు చేస్తున్నారన్నారు. యుద్దం ద్వారానే స్వాతంత్రం వస్తుందని భావించిన బోస్ యువతను సంఘటితం చేశారన్నారు. సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని భారత ప్రభుత్వం పరాక్రమ దివస్ గా ప్రకటించి ఘనంగా నివాళి అర్పిస్తున్నట్లు చెప్పారు కిషన్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లాలో కలెక్టర్ అనితా రామచంద్రన్ ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ప్రైమ్ నైన్ న్యూస్ పక్షపాతం లేకుండా వార్తలను ప్రసారం చేస్తోందని కలెక్టర్ అనిత ఏసీపీ సత్తయ్య అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం చోటు చేసుకుంది. అప్పులు ఇచ్చిన డబ్బులను చెల్లించలేదని బావను హత్య చేశాడు బామర్ది. హనుమాన్పేట బైపాస్ వద్ద జరిగిన ఘటనలో అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేదని బావ గఫార్ను బామర్ది సలీం హత్య చేశాడు. ఘటనాస్థలికి చేరుకుని నిందితుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడు ముత్తిరెడ్డి కుంటవాసిగా పోలీసులు గుర్తించారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేద ప్రజలకు 10% రిజర్వేషన్లు కల్పించడంతో చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అగ్రవర్ణ కులాల్లో వెనుకబడిన పేద ప్రజలకు రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ 10% రిజర్వేషన్లు కల్పించడం హర్షణీయమని మంజుల రఘునాథ్ రెడ్డి అన్నారు. పేద బడుగు వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో కొత్తగా 221 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1588కి చేరింది. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 293,56కి చేరగా ఇప్పటి వరకు కోలుకుంటున్న వారి సంఖ్య 287,899కి చేరింది. జిహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 36 కరోనా కేసులు నమోదయ్యాయి. మహబూబ్నగర్ జిల్లాలో గ్రామీణ అభివృద్ధి పథకాలపై సర్పంచులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. సభావేదిక ముందు సర్పంచులు నిరసన తెలియజేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని ధర్నా చేశారు. సమస్యలు పరిష్కరిస్తామని మంత్రులు హామీ ఇవ్వడంతో సర్పంచులు కుర్చీలో కూర్చున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం యువతకు ఆదర్శమని, స్వాతంత్ర పోరాటంలో ఆయన చేసిన ధైర్య సాహసాలు వెలకట్టలేనివని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నేతాజీ 125వ జయంతి సందర్భంగా నల్గొండలోని నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని గౌరవించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమ అఖిలప్రియకు సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది। సికింద్రాబాద్ కోర్టులో బెయిల్ ఆర్డర్ కాపీ తీసుకున్న అఖిలప్రియ లాయర్లు ఆర్డర్ కాపీతో చెంచల్గూడ జైలుకు చేరుకున్నారు। సంగారెడ్డి జిల్లా పట్టణచెరువు మండలం నందిగామ గ్రామంలో రైతు వేదికను మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిలు ప్రారంభించారు। రైతులను సంఘటితం చేయడానికే రైతు వేదికలు నిర్మిస్తున్నామని హరీష్ రావు తెలిపారు। సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మారిందన్నారు। దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది 35000 కోట్లు రైతుల కోసం ఖర్చు చేస్తుందని తెలిపారు। करीमनगर जिला गंगाधर मंडल में चल्लपल्ली चोप्पदंडी कांग्रेस पार्टी नियोजकवर्ग इंचार्ज मेडिपल्ली सत्यम पार्टी श्रेणु तो कल ग्राम एंडुतुन्न वरी पंटलानु परिशीलिंचार पंटल परिशीलनकु वच्चिन मेडिपल्ली सत्यम तो सदरु रैतुलु तम गोडुनु विन्नविंचुकुन्नारु। तम पंटलु नीरु लेक एंडिपोये दशलो उन्नायनि एलागैना तमकु नारायणपुरम जलालनु विडुदल चेस्ते पंटलु दक्कुतायन्नारु। మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి అగ్రవర్ణాల టిఆర్ఎస్ శ్రేణులు క్షీరాభిషేకం చేశారు। నిరుపేద అగ్రవర్ణాల కుటుంబాలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ ముఖ్యమంత్రి చేసిన ఆదేశాలపై హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేశారు। అన్ని కులాలలో పేద ధనికులు ఉన్నారని, రిజర్వేషన్ల కారణంగా ప్రతిభ ఉన్నప్పటికీ లక్ష్యాలను చేరుకోలేక సతమతమవుతున్నారని అన్నారు। అగ్రవర్ణాలలో ఉన్న నిరుపేదలకు రిజర్వేషన్ కల్పించడం ఆనందంగా ఉందని అగ్రవర్ణాలు తెలిపాయి। మానసిక ప్రశాంతతకు క్రీడలు దోహదం చేస్తాయి। కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో కేసిఆర్ కప్ ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రారంభించారు। క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి దోహదం చేస్తాయని ఎమ్మెల్యే అన్నారు। క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని చెప్పారు। 32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కమంలోని స్థానిక పెవిలియన్ గ్రౌండ్ లో నిర్వహించిన బైక్ ర్యాలీలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజీత్ కుమార్ పాల్గొన్నారు। ఈ బైక్ ర్యాలీ నగరంలోని రవాణా శాఖ కార్యాలయానికి చేరుకుంది। ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా సేఫ్టీ సూచనలు పాటించాలని, 2-వీలర్ వాహనదారులు హెల్మెట్ ధరించాలని, 4-వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ ను తప్పనిసరిగా ధరించాలని సూచించారు। मुख्यमंत्री కావడానికి కావాల్సిన అన్ని అర్హతను మంత్రి కేటీఆర్ లో ఉన్నాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు। త్వరలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని అన్నారు। నందినగర్ మైదానంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ మినిస్టర్ కేటీఆర్ చిత్రపటాలకు దానం నాగేందర్ పాలాభిషేకం చేశారు। పరిపాలన దక్షతకు కేటీఆర్ పెట్టింది పేరని అన్నారు। కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతనంగా సాగు చట్టాలను రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు పాలడుగు భాస్కర్ రావు డిమాండ్ చేశారు। ఖమ్మం జిల్లా వైరాలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక కర్షక పోరు యాత్ర జాతను నిర్వహించారు। ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వ్యాపార చట్టాల వల్ల రైతాంగంతో పాటు కార్మిక కర్షకులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు। ఈ చట్టాలతో కార్మిక చట్టాలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న ఆయన సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు। करोना वैक्सीन पंपनी मोदल पेट्टबोतुन्नामनी तेलियगाने प्रपंचम कल्लंदी मन देशं पैने केंद्रीकृतमय्यायि। विजयवंतंगा आ कार्यक्रमान्नि निर्वहिस्तोंदि। जनवरी 16न मोदलैन टीकाल पंपनीकि शुक्रवारंतो वारं रोजुलु। केंद्र आरोग्य शाख लेक्कल प्रकारं वारंलोने दादापुगा 14 लक्षल मंदिकि टीकालु वेशारु। ఈ వారంలోనే 13,90,592 మందికి టీకాలు వేసింది ప్రభుత్వం। 6 రోజుల్లోనే 10 లక్షల మార్కును దాటింది। శుక్రవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 347,058 మందికి టీకాలు వేశారు। ఏ విధంగా చూసినా ఇది ఒక రికార్డే। ఆర్జేడి అధినేత బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమించింది। దానా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బీహార్ పురువృద్ధుడు ఇప్పటికే రాంచీలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో గత కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు। ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో గత 3 రోజులుగా ఆరోగ్యం మరింత క్షీణించింది। జైలు అధికారుల సమాచారం మేరకు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, రబ్రీదేవి రాంచీ చేరుకుని ఆయన్ని పరామర్శించారు। ఈ సందర్భంగా తన తండ్రికి మెరుగైన ఆరోగ్యం అందించాలని తేజస్వి యాదవ్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను కోరారు। దీంతో వైద్యుల సూచనల మేరకు ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు।
ప్రధాని నరేంద్ర మోడీకి తమిళ ప్రజలన్న వారి సంస్కృతి భాష అన్న ఏ మాత్రం గౌరవం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తమిళ ప్రజలు ఎలాంటి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారో అలాంటి కొత్త ప్రభుత్వాన్ని అందించేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. తమిళనాడు పర్యటనలో భాగంగా కోయంబత్తూరులో వ్యాన్ నుంచి ప్రజలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ ఇండియాలో ఇప్పుడు ఒకే భాష ఒకే సంస్కృతిని తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ ప్రయత్నాలకు వ్యతిరేకంగా తాము పోరాటం సాగిస్తామని చెప్పారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అసోంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం బీజేపీకి కొత్త జోష్ ఇచ్చింది. అసోంలోని శివసాగర్లో సభ నిర్వహించారు. 1.6 లక్షల మందికి భూపట్టాలు పంపిణీ చేశారు. దేశానికి స్వతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్న లక్షలాది మంది ఆదివాసీలు స్థానిక తెగల కుటుంబాలకు స్థల యాజమాన్య హక్కులే లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అసోంలో బీజేపీ అధికారంలోకి వచ్చే నాటికి 6 లక్షల మంది ప్రజలకు భూములు లేవని వాళ్లకు పట్టాలు ఇవ్వలేదని ప్రధాని అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక మరియు లింగ వివక్షత, కులతత్వం, మతతత్వం వంటి సామాజిక దురాచారాలు లేని సమాజ నిర్మాణం దిశగా యువత కృషి చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని పరాక్రమ దివస్ నేపథ్యంలో హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని సందర్శించి కేంద్రంలో శిక్షణ పొందుతున్న అధికారులను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. కార్యక్రమానికి ముందు నేతాజీ చిత్రపటానికి ఉపరాష్ట్రపతి నివాళులర్పించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ కోల్కతా పర్యటనకు రానున్నారు. అయితే ప్రధాని పర్యటనకు ముందే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారీ ర్యాలీ నిర్వహించారు. శ్యాంబజార్ నుంచి రెడ్ రోడ్ వరకు పాదయాత్ర చేశారు. నేతాజీకి ఘన నివాళులర్పించారు. పాదయాత్రలో మమతకు తోడుగా వేలాది మంది తరలివచ్చారు. జనవరి 23ను జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజర్హట్ ప్రాంతంలో ఆంజాద్ హిందూ ఫౌజ్ను నిర్మిస్తామని ప్రకటించారు.